అతిపెద్ద సమస్య మనకి డెల్టా వేవ్లో మనం ఏం చూసామంటే ఆక్సిజన్ లెవెల్స్ అందరికీ డౌన్ అయిపోతున్నాయి. చాలా హాహాకారాలు వినపడ్డాయి మనకి డెల్టాలో. ఆక్సిజన్ సిలిండర్సే ఖాళీ అయిపోతున్నాయి, శ్వాస తీసుకునే అంతరాయం మనకి ఏర్పడ్డది, మనకు ఆక్సిజన్ కావాలంటే సిలిండర్ లేవు, ఇదంతా కూడా సమస్య మనం చూసాం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది కొన్ని పాఠాలు ఉన్నాయి. ఏమిటి? అసలు ఆక్సిజన్ సాచ్యురేషన్ నార్మల్గా ఎలా మెయింటైన్ చేయాలి? అసలు ఎంత ఉండాలి? నార్మల్గా 98-99% పల్స్ ఆక్సిమీటర్ పెట్టి చూస్తే 98-99% ఉండాలి. ఒకవేళ గనక సాచ్యురేషను 95 వచ్చింది, కంగారు పడాల్సింది ఏం లేదు. 94 వచ్చింది, అయినా కంగారు పడాల్సింది ఏం లేదు. 93 కంటే తక్కువ అయిపోయింది అనుకోండి, అది మీరు కొద్దిగా సమస్య ఉంది అని చెప్తున్నట్టే. 93 సాచ్యురేషన్ గనక తగ్గింది, 2-3 సార్లు మీరు టెస్ట్ చేసిన తర్వాత 10 నిమిషాల తర్వాత చూసినా కూడా 93 సాచ్యురేషన్ ఇంప్రూవ్ కాలేదు అంటే ఖచ్చితమైన మార్పు ఉంది అని. సో ఇది మనం గమనించాల్సిన అవసరం ఉంది. సరే, రోగం వచ్చినప్పుడు గమనించి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కాకుండా ఏమైనా ఉపాయాలు ఉన్నాయా దీన్ని పెంచుకోవడానికి? చక్కటి ఉపాయాలు ఉన్నాయి. ఏమిటి? బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేయడం అంటాం, యోగా ప్రాణాయామాలో చేస్తాం. సో శ్వాస పీల్చుకోవడము, శ్వాస వదిలిపెట్టడం, ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించినట్టయితే ఆ బ్రీదింగ్ కెపాసిటీ కూడా మనం పెంచుకునే, ఇంతకుముందు నార్మల్గా 200-300 ఎంఎల్ఏ ఉంటే 500 ml బ్రీదింగ్ కెపాసిటీ కూడా మనం పెంచుకునే అవకాశం ఉంటుంది. కీలకంగా స్పోర్ట్స్, అంటే ఈ దేంతోనైతే మనం లంగ్ కెపాసిటీ ఎక్కువ వాడతాము, ఆల్మోస్ట్ అన్ని స్పోర్ట్స్లో లంగ్ కెపాసిటీ వాడతాం, షటిల్ ఇట్లా ఎగిరి మళ్ళీ కొడుతుంటాం. సో యూ బ్రీద్ ఇన్ మోర్ ఎయిర్, అలాంటివి ఎక్సర్సైజ్ వల్ల మీ లంగ్ కెపాసిటీ కూడా చక్కగా పెరుగుతుంది. అదే కాకుండా అంతటికంటే సులువైన మార్గం ఏంటంటే ఇన్సెంటివ్ స్పైరోమెట్రీస్ అని దొరుకుతాయి, అవి నోట్లో పెట్టుకొని బాల్స్ అనమాట, బ్రీదింగ్ కెపాసిటీని చెప్తాయి అవి, మీకు లంగ్ కెపాసిటీ ఎంత గట్టిగా ఉంది, ఎంత బ్రీత్ చేయగలరు అని. అది ఎక్కడంటే అక్కడ దొరుకుతాయి, అది కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. సింపుల్గా మన ఇంట్లోనే కూర్చొని మనం చూసుకోవాలి అంటే, లంగ్ కెపాసిటీ పెంచుకోవాలంటే బ్రీదింగ్ ఎక్సర్సైజ్, ప్రాణాయామ చేయడం అనేది చక్కటి పరిష్కారం. ఏదో ఒకరోజు చేశానండి ప్రాణాయామ, బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్ అయిపోయిందని కాదు, అదొక పరంపరగా, అదో పద్ధతిగా వచ్చినట్టయితే లంగ్ కెపాసిటీ టోటల్గా మారిపోతుంది. ఎవరింటిపైనైతే వాటర్ ట్యాంక్ పెద్దగా ఉంటుందో నీటి సమస్య వాళ్ళకి రాదు, ఎవరి లంగ్స్ అయితే ఫిట్గా ఉంటాయో వేరే ఇతరత్ర సమస్యలు కూడా తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. బికాస్ ఆక్సిజన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఈచ్ టిష్యూ, ఆక్సిజన్ ప్రతి అణు ప్రతి కణం ఆక్సిజన్ కావాలని మొరబెట్టుకుంటుంది. అందుకనే ఊపిరితిత్తులు సరిగ్గా లేనట్టయితే ఊపిరితిత్తుల కెపాసిటీ పెంచుకోండి. సింపుల్ మార్గాలు ఉన్నాయి, బ్రీదింగ్ బ్రీద్ అవుట్, ప్రాణాయామ టెక్నిక్స్ చేయండి, గేమ్స్ ఆడండి, జాగింగ్ చేయండి, రన్నింగ్ చేయండి. ఇవన్నీ కూడా ఒకవేళ మోకాల సమస్యలు ఉన్నాయనుకోండి కూర్చొని ప్రాణాయామ చేసుకోండి. దానివల్ల ఒకరోజు 2 రోజులు కాదు, ఒక కంటిన్యూస్గా చేసినట్టయితే లంగ్ కెపాసిటీ పెరగడము, ఆక్సిజన్ విత్ హోల్డ్ అంటే క్వాలిటీ ఆక్సిజన్ లోపల ఆగే అవకాశం ఉంటుంది. తద్వారా ఇట్లాంటి రోగాలు వచ్చినప్పుడు మనం దాన్ని ఎదుర్కొని చక్కగా బయటపడే అవకాశాలు ఉంటాయి.